వైసీపీకి జరుగుతోంది ఆపరేషన్ ఆకర్ష, లేకపోతే గనక తిరుగుబాట, ఇది తేలాల్సి ఉంది. ఇదివరకు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి సందర్భంలో అప్పుడు 6 రాజ్యసభ సభ్యులు ఉండేవాడు, అందులో 2/3 4 ఒకేసారి వెళ్ళిపోయారు, తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఒక్కళ్ళు కూడా చంద్రబాబును విమర్శించాల, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు, జాయిన్ అయిపోయారు. అప్పుడు అందరం అనుకున్నది ఏంటి, చంద్రబాబు గారు బీజేపీతో సత్సంబంధాల కోసం 4 అటు పంపించారు అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు అటు వెళ్తున్నారు. ఆ వెళ్తున్నటువంటి వాళ్ళ లెక్క ఏంటి, బేసిక్గా స్పష్టంగా కనబడేటటువంటిది ఆ వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి మోపిదేవి వెంకటరమణకి అనేక ఛాన్సెస్ ఇచ్చారు, అయినా వెళ్తున్నాడు. బేదమస్తానరావు తెలుగుదేశం నుంచి వచ్చిన రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు, అయినా వెళ్తున్నారు. అంటే ఇది 2 కోణాలు, ఒకటి విధేయులైనటువంటి వాళ్ళు వెళ్ళడం అంటే జగన్ పంపిస్తుండి ఉండాలి, లేదా జగన్ని దెబ్బ కొట్టడానికి ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసి ఉండాలి, అందులో భాగంగా కూటమి వైపుకి అందులో ఉన్నటువంటి మెజార్టీ ఎంపీల్ని ఇటు తెచ్చేసుకోవడం అన్నది అయి ఉండాలి. జనసేనకి కూడా రాజ్యసభలో అవకాశం రావడం, తెలుగుదేశం పార్టీకి 2 దాకా రాదు అనుకున్నటువంటి అవకాశం రావడం, ఇట్లాంటి వైపుకి అడుగులు పడుతున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.